సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కుమార్తెలు తమ తండ్రులతో భావోద్వేగ బంధాన్ని కలుగుంటారు. తండ్రులు కూడా తమ కుమార్తెలను కొడుకుల కంటే ఉన్నతంగా పెంచుతారు. కూతురు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తండ్రి భుజం తట్టి ఆమెకు బలం చేకూర్చుతాడు. ఈ సృష్టిలో తండ్రి కూతురి ప్రేమ చాలా గొప్పది. తండ్రిని మించిన శక్తివంతమైన ఆయుధం లేదని కూతురు అనుకుంటుంది. జీవితంలో కుమార్తె ఎన్నిసార్లు ఓడిపోయినా నిలబడి చప్పట్లు కొట్టే ఏకైక ప్రోత్సాహం తండ్రి. అందుకే ప్రతి కూతురికి తండ్రే మొదటి హీరో. అలాంటి తండ్రికి కష్టం వస్తే ఆ కూతురు తల్లడిల్లిపోతుంది. అలాంటిది ఆ కూతురు ఎదుట తండ్రిని కొడుతుంటే ఆ కూతురు చూసి తట్టుకోలేకపోయింది. తన తండ్రికి ఏమైనా అవుతుందేమోననే భయంతో కన్నుమూసింది. సూర్యాపేట జిల్లాలో రెండు కుటుంబాల మధ్య కక్షలు ఓ బాలిక మృతికి కారణమయ్యాయి. కళ్లెదుటే తల్లిదండ్రులపై జరిగిన దాడిని చూసి భయాందోళనకు గురైన కుమార్తె హఠాన్ మరణం చెందింది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి కొత్తపల్లికి చెందిన కాసం సోమయ్య దంపతులకు కుమారుడు కుమార్తె ఉన్నారు. సోమయ్యకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కొన్నేళ్లుగా కుటుంబ కలహాలున్నాయి. గతంలో గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సోమయ్య వ్యవసాయం వదిలేసి సూర్యాపేటకు వెళ్లి మెకానిక్ గా స్థిరపడ్డాడు. సీన్ కట్ చేస్తే 6 నెలల కిందట తన కుమార్తె పావని అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబంతో కలిసి సోమయ్య సొంతూరుకి తిరిగొచ్చాడు. ఇక సోమయ్య సొంత ఊరు తిరిగి రావటాన్ని తన ప్రత్యర్థి తట్టుకోలేకపోయాడు. దీనికి తోడు వారి మధ్య ఉన్న పాత కక్షలను మనసులో పెట్టుకుని కొందరు వ్యక్తులతో కలిసి సోమయ్య దంపతులపై దాడి చేశారు. ఈ సమయంలో సోమయ్య కూతురు పావని అక్కడే ఉంది. తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని చూసి భయాందోళనకు గురైంది. దాడి జరుగుతుంటే చూస్తున్న కూతురు మా నాన్నను వదలండి అంటూ ప్రాధేయపడింది. అయినా అలానే కొట్టడంతో స్పృహ తప్పి కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అప్పటికే పావని కన్నుమూసింది. కన్నబిడ్డ మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.